కోవూరు నియోజకవర్గాన్ని మాఫియాకు అడ్డగా మార్చిన ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ రెడ్డి వసూలు రాజాగా పేరు గడించారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా బుచ్చిరెడ్డి పాలెంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో కోవూరును అభివృద్ధి పదంలో నడిపామన్నారు. అయితే గత నాలుగేళ్లుగా కోవూరులో జరిగిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. అక్రమార్జనతో ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ రెడ్డి హైదరాబాద్లో ఇల్లు కడుతున్నారని తెలిపారు. తనదైన శైలిలో టీడీపీ చేసిందేమిటి, వైసీపీలో జరిగిన అవినీతి ఏంటో చెప్పారు. బహిరంగ సభలో దినేష్ స్పీచ్ జోష్ నింపగా ఆయన మాట్లాడుతున్నంతసేపు యువత కేరింతలు కొట్టింది. మన తిక్కన పుట్టిన మండలం కోవూరు మండలం, అలానే డెల్టా అనగానే బుచ్చిరెడ్డిపాలెం. మనకి ఏదైతే విడవలూరు కొడవలూరు అవే అందరికి తారసపడుతున్నాయి. మన నాలుగేళ్లగా ప్రభుత్వం మారిన తర్వాత ఈ కోవూరు నియోజకవర్గాన్ని అద్దాన్ని మొత్తం కూడా మార్చేశారు ఇక్కడ ఉన్న నాయకులు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న రాక్షస శైలి ఏదైతే ఉందో ఆ శైలితో పాటు ఇక్కడ మాఫియాగా ఈ మాఫియా అడ్డాగా కోవూరు నియోజకవర్గానికి మార్చేశారు ఇక్కడ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఒక పక్కన ధాన్యం మాఫియా 1000 కోట్లు, ఏదైతే మన గ్రామీణులు దాని మాఫియా 300 కోట్లు, ఇంకో పక్కన 500 కోట్ల ఇసుక బెట్టింగ్లు గంజాయి, అలానే ఏదైతే ఈ మన ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకని అమ్ముకొని 500 కోట్ల రూపాయలు చేశారు. ఇవాళ కోవూరు నియోజకవర్గ సంపద ఏదైతే ఉందో ఆ సంపదని కొల్లగొట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు విలాసవంతమైన భవనాన్ని హైదరాబాద్ లో కడుతున్నాడు. ఇక్కడ ఆయన ఏదైతే మన సంపదను కొల్లగొట్టి దాని మీద మనం ప్రశ్నిస్తే ఎదురు దాడి దిగి మనల్ని దూషించే పరిస్థితి. గతంలో మీరందరూ ఆలోచించండి, 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ రోజునున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు గారి సహకారంతో, అలానే నారా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి సహకారంతో కోవూరు నియోజకవర్గానికి 1650 కోట్ల అభివృద్ధి కార్యక్రమం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అలానే ప్రతి గిరిజన దళిత వార్డుల్లో రోడ్లేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఏదైతే 18,000 ఇళ్లు 5 ఏళ్ల కాలంలో కట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఏదైతే మనకి ప్రధాన రహదారులు ఉంటాయో ఆ రహదారుల్ని డబుల్ రోడ్లు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఆ రోజునున్న ఏదైతే పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ గారి సహకారంతో దాదాపు 32 డొంకలని మెయిన్ రోడ్లు చేయడం జరిగింది. అలానే 36 వాటర్ ట్యాంకుల్ని కోవూరు నియోజకవర్గంలో కట్టాలని జరిగింది. ఇవాళ అలానే గమేష ఇండస్ట్రీ తీసుకొచ్చి తద్వారా 4,000 నుంచి 5,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి ఏదంటే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి శూన్యం. కేవలం మాటల మనిషి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, చేతలేమీ కాదు. ఆయనకు ఎప్పుడన్నా ఏదన్నా ప్రశ్నించి ఏదన్నా అడిగితే దాన్ని డైవర్షన్ చేస్తారు. డెవలప్మెంట్స్ మీద, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద నేను చర్చకి సిద్ధంగా ఉన్నాను. మీరే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ నాలుగేళ్లలో. ఈ మాఫియాల డాన్ లాగా ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మారి మన నియోజకవర్గ ఏదైతే అభివృద్ధి ఉంటుందో శూన్యం. నాలుగేళ్లలో ఒక్క రోడ్డైనా వేసాడా, ఒక వాటర్ ట్యాంక్ అయినా కట్టాడా, అసలు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేశారా అని ఇవాళ సూటిగా అడుగుతున్నాను. ఇవాళ ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఒక నిక్నేమ్ ఉంది మన కాన్స్టిట్యున్సీలో, వసూలు రాజా అంటారు ఆయన్ని. ఏ పని చేసినా కూడా నాకు కమిషన్ ఇవ్వాలని చెప్పమంటాడు. నాకు 20%, 30%, 50% కమిషన్ ఇవ్వాలని ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క పనికి, ఏ పనికైనా వెళ్ళినా కూడా ఆ పనికి కమిషన్ లేకుండా ముందుకు సాగని ఈ వసూలు రాజాని నేను ఈ డయస్ సాక్షిగా చెప్తున్నాను. మీ రాజకీయ సమాధి కట్టి మళ్ళీ మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.